రాష్ట్ర ప్రభుత్వ తీరును మాజీ మంత్రి హరీష్ రావు ఎండగట్టారు. ప్రభుత్వం తీరు చూస్తుంటే దాటవేత ఎగవేత అన్నట్టుగా ఉందని చురకలంటించారు. 100 రోజుల్లో గ్యారంటీలను అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోందన్నారు. మార్చి 17తో 100 రోజులు పూర్తయితాయని గుర్తు చేశారు. రైతు బంధు ఇంకా రాలేదని, ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్లోపే 6 గ్యారంటీల్లోని 13 హామీలు చేయాలన్నారు. డిసెంబర్ 9 నాడే రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఆసరా పెన్షన్ల పెంపు, 200 యూనిట్లలోపే విద్యుత్ బకాయిల మాఫీ అమలు చేస్తామని రేవంత్ ఎన్నికల సభల్లో హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. డిసెంబర్ 9 గడిచిపోయినా అవి అమలు కాలేదని ప్రజలు ఆందోళనలో ఉన్నారని చెప్పారు. అసెంబ్లీలో శ్వేతపత్రాలు ఇచ్చిన వారికి రైతు బంధు డబ్బులపై ప్రతిరోజు ప్రెస్ నోట్ ఇవ్వటంతో ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. గ్యారంటీలు ఇచ్చినప్పుడు బడ్జెట్ గురించి కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదా అని నిలదీశారు. గ్యారంటీలపై ఉన్న అనుమానాలు నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతోందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అవమానం జరుగుతోందన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రోటోకాల్ ఉల్లంఘించలేదని తేల్చి చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలకు తమ వ్యూహాలు తమకు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ మేరకు మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో చిట్చాట్లో అనేక అంశాల గురించి ప్రస్తావించారు.